నటసింహ నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నాళ్ళు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. 2017 ఎండింగ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇదివరకే బాలకృష్ణ ప్రకటించారు. అందుకు తగ్గట్టే బోయపాటి త్రివిక్రమ్ కృష్ణను కూడా సంప్రదించారు. అయితే గౌతమి పుత్ర లాంటి బ్లాక్ బస్టర్ ని తనకిచ్చాడు కాబట్టి క్రిష్ పై నమ్మకంతో మోక్షాన్ని హీరోని చేసే బాధ్యత క్రిష్ కే అప్పజెప్పనున్నారట బాలకృష్ణ. అయితే మోక్షజ్ఞ వైపు వర్షన్ మాత్రం వేరేగా ఉంది. మోక్షజ్ఞ హీరో అవ్వడట, అయితే బిజినెస్ మ్యాన్ లేదా రాజకీయ నేత అవుతాడట. హీరోగా హిట్లొస్తే పరిశ్రమలో నిలబడగలం, కానీ సక్సెస్ ఇక్కడ అంత ఈజీ కాదు. ఒకవేళ తేడాలొస్తే అది నందమూరి వంశానికే అపప్రద. ఇక బిజినెస్ కానీ రాజకీయాలు కానీ తమ ఇంట్లో కొత్తేం కాదు, కష్టం అంతకంటే కాదు. కాబట్టి ఆ చాయిస్ వైపే మోక్షజ్ఞ మొగ్గు చూపుతున్నాడట. అయితే నటసింహం మాత్రం మోక్షకు హీరో అవ్వాలనే పట్టుబడుతున్నారట. ప్రస్తుతం ఫిలిం నగర్ లో నందమూరి అభిమానుల్లో ఇదో హిట్ టాపిక్ అయింది. మరి రాజకీయాలు కొత్త కాదు అన్నప్పుడు సినీ జీవితం కూడా నందమూరి వంశానికి కొత్తేమి కాదు కదా. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుండి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించారు. మరి మోక్షజ్ఞ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడో, ఇంట్రెస్ట్ లేదని చెప్తే అదో లెక్క, కానీ మోక్షజ్ఞ మాటలు ఇంకోలా ఉన్నాయి. ఏది ఏమైనా మోక్షజ్ఞ ఇండస్ట్రీలో అడుగు పెడతారో లేదో వేచి చూడాల్సిందే.